అరకు ఇది ఆంధ్రా ఊటీగా ప్రసిద్ధి చెందింది. ఊటీకి వెళ్లలేని వారు ఇక్కడికి వెళ్లి ప్రకృతిని ఆస్వాదిస్తారు. అలాగే ఏజెన్సీ ప్రాంతాల్లో మేఘాల కొండలు అనగానే అందరికీ గుర్తొచ్చేది వంజంగి. అటువంటి వంజంగి నుంచి ప్రస్తుతం మాడగడ ప్రాంతం వైపుకు పర్యాటకుల ఆకర్షణ పెరిగింది. అరకుకు 7 కిలోమీటర్ల సమీపంలో ఈ మంచుకొండ అందాలు దర్శనమిస్తుంటాయి. దీంతో అరకులోయలోని మాడగడ మేఘాల కొండలకు రద్దీ అమాంతంగా పెరిగిపోయింది. మాడగడలో పాల సముద్రాన్ని తలపించేలా పొగమంచు కమ్ముకుంది. సుందర దృశ్యాలు చూసేందుకు క్యూ కడుతున్నారు పర్యాటకులు. శీతాకాలంలో ఈ దృశ్యాలు నిత్యం దర్శనమిస్తున్నాయి. వీటిని చూసేందుకు మరీ ముఖ్యంగా వీకెండ్లో భారీగా ఈ రమణీయ ప్రదేశానికి చేరుకుని ప్రకృతిని ఆస్వాదిస్తున్నారు. ఇలా ప్రకృతి సుందర దృశ్యాలు చూడడం ప్రత్యేక అనుభూతిని కలిగిస్తోందని చెబుతున్నారు కొందరు ప్రకృతి ప్రేమికులు. శనివారం రాత్రికే అక్కడకు చేరుకొని ఆదివారం భానుడి లేలేత కిరణాలను చూసేందుకు ఉత్సుకత చూపిస్తున్నారు. ఒకవైపు నులువెచ్చని అరుణోదయ సూర్యకిరణాలు, మరోవైపు జలజలా రాగాలు తీస్తూ పరవళ్లు తొక్కుతున్న కొండల మధ్య జలధారలను చూసి మైమర్చిపోతున్నారు. పాలసంద్రం లాంటి జలపాతాలను చూసి అంతటితో సరిపెట్టుకోకుండా మరింత ప్రకృతి సౌందర్యాన్ని చూసేందుకు పోటీ పడుతున్నారు. ఇలా పొగమంచుతో పాటు చల్లటి గాలులు తోడవడంతో ఈ వాతావరణాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. అక్కడి అనుభూతుల్ని, మధుర క్షణాల్ని తమ కెమెరాస్లో బంధిస్తున్నారు. మెల్లగా తమపై నుంచి సాగుతున్న మేఘాలను స్పర్శిస్తూ ఉంటే ఆ ఆనందమే వేరని మంత్రముగ్ధులవుతున్నారు. దీంతోపాటు తమ అరచేతిలో మేఘాలను బంధిస్తూ సెల్ఫీలు తీసుకుంటూ సరదాగా గడుపుతున్నారు. ఈ కమనీయ ప్రకృతి అందాలను చూసేందుకు మన తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా వస్తున్నారు. చాలా థ్రిల్లింగ్గా ఉంది, బాగుంది. ముందు లంబాసింగి అనుకున్నాము, కానీ ఇది నియరెస్ట్ ప్లేస్ అని మడగడ వ్యూ పాయింట్ వచ్చాము. బాగుంది ఇక్కడ. అసలు ఈ ట్రెడిషనల్ వేర్ ఎలా అనిపిస్తుంది? బాగుంది. ఎందుకు వేసుకోవాలనిపించింది? ఇక్కడ ఫీల్ రావడానికి, అరకు ఫీలింగ్ రావాలని అందరం వేసుకున్నాం. వాళ్ళతో డాన్స్ చేయాలని. డాన్స్ చేస్తారా? చాలా బాగుంది. ట్రైబల్ లైఫ్ లైఫ్ లాగుంది. పచ్చ కట్టుకొని చాలా ఫెస్టివల్స్ లాగా బాగుంది. It is so exciting actually. I am feeling good. Okay. ఎలా అనిపించింది వ్యూ పాయింట్ చూసిన తర్వాత? చాలా చాలా బాగుంది. ఇంత బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు యాక్చువల్లీ. కానీ అరకు ఇస్ లైక్ పీస్ఫుల్ ఉంది ఇక్కడ. ఇంత పీస్ఫుల్ గా రావడం కూడా కింద చాలా కష్టపడి పైకి రావాలి. ఎలా అనిపించింది వచ్చినప్పుడు? ట్రావెలింగ్ లో కొంచెం భయం వేసింది నైట్ టైమ్స్ లో, కానీ ఇక్కడికి వచ్చాక ఇట్ ఈస్ వర్త్ ఇట్ అనిపించింది. అంత మంచిగా అనిపించింది. పైకి వచ్చేప్పటికి వచ్చి అట్లా భయం వేస్తుంది, కానీ బట్ లైక్ వన్ సన్ రైజ్ అయిన తర్వాత చాలా మంచిగా అనిపించింది. మేము యుఎస్ నుంచి వచ్చాము, సీరియస్లీ ఫెల్ సో హ్యాపీ. చాలా బాగా అనిపించింది అండి ప్లేస్ అయితే. ఇప్పటి వరకు చాలా తిరిగాను, కానీ ఇంత బాగుంది ప్లేస్, నచ్చింది ప్లేస్. ట్రెడిషనల్ వేర్ ఎలా అనిపించింది? అదే వెరైటీగా ఉంటుందని వేసుకున్నాం మేము. బాగా ఫన్నీగా అనిపిస్తున్నాము, నచ్చింది. ఇంత ముందు ఎప్పుడైనా వేసుకున్నారా? ఫస్ట్ టైం అండి, అందుకే ఇంత ఎక్సైట్మెంట్ లో ఉన్నాము. దిస్ ఇస్ ద ఫస్ట్ టైం. ఈ సారీ ఏమంటారు తెలుసా మీకు? ఐడియా లేదండి. ట్రైబల్ సారీ. తమ ఏజెన్సీ ప్రకృతి అందాలను చూసేందుకు వచ్చిన అతిథుల కోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తున్నారు. మాడగడ స్థానికులు చేస్తున్న ఏర్పాట్లు సందర్శకుల మనస్సును దోచేస్తున్నాయి. మేఘాల కొండపై ఉయ్యాల ఏర్పాటు చేశారు. మేఘాలు చూస్తూ ఆ అడవి తల్లి ప్రకృతి ఒడిలో ఉయ్యాల ఊగుతుంటే మనసుకు ఎంతో అద్భుతంగా అనిపిస్తోందని అంటున్నారు టూరిస్టులు. మామూలుగా లేదు, అసలు సూపర్ గా ఉంది. ఇది మాటల్లో చెప్పేది కాదు, వచ్చి చూస్తే తెలుస్తుంది. 30,000 ఖర్చు అయినా పర్వాలేదు. సూపర్ గా ఉంది వ్యూ పాయింట్. యూ విల్ లవ్ ఇట్ బై లైఫ్ టైమ్. లైఫ్ టైమ్ ఎంజాయ్మెంట్, ఇది లైఫ్ టైమ్ అచీవ్మెంట్ లాగా ఫీల్ అవుతారు. బాగుంది, సూపర్ గా ఉంది. యాక్చువల్గా మేము కరెక్ట్ వచ్చే టయానికి సన్ రైజ్ అప్పుడు ఎలా పైకి వస్తుంది, అసలు ఎంత హాయిగా ఉందంటే ఆ మూమెంట్ చాలా బాగుంది.
చాలా బాగుంది అసలు. మేము యాక్చువల్ గా వైజాగ్ ఇంత ముందు కూడా వచ్చాము, బట్ ఇంకోసారి అంటే బోర్ కొడుతుందేమో. అసలు ఇట్లాంటి ఒక స్పాట్ ఉంటది అని చెప్పేసి ఎక్స్ట్రాడినరీ ఉంది స్పాట్ అయితే మాత్రం సూపర్. వి ఎంజాయ్డ్ ఎ లాట్. ఇదంతా ఒక ఎత్తైతే అక్కడి గిరిజన సంస్కృతిని చాటి చెప్పే విధంగా ధింసా కళాకారుల నృత్యాలు, అతిథి సత్కారాలు అక్కడికి వెళ్లే వారిని కట్టిపడేస్తున్నాయి. ఎలా అనిపించింది మేడం ఈ అరకు ట్రిప్ గానీ మాడగడ వ్యూ పాయింట్? చాలా బాగుందండి, చాలా బాగుంది. గిరిజన వాళ్ళ వాళ్ళ లైఫ్ స్టైల్ అంతా చూస్తున్నాము. వాళ్ళకి ఏం చేయలేమని ఎక్కడ మేము బేరం చేయకుండా వాళ్ళు ఎంత అడిగిందే అంత ఇస్తున్నాము. చాలా బాగుంది, బాగుంది, చాలా బ్యూటిఫుల్ ఉంది ఈ వ్యూ పాయింట్ గానీ అంతా బాగుంది. ఇక్కడ మన హైదరాబాద్ ఉరుకుల పరుగుల జీవితంలో మాకు ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉంది. బాగుందండి, చాలా బాగుంది, బాగా ఎంజాయ్ చేసాము. చాలా బాగుంది. ఇంకా వీళ్ళు మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరం కలిసి ఒక టూర్ వెళ్దామని ఇట్లా బయలుదేరి వచ్చేసాము. చాలా ఎంజాయ్ చేసాం, బాగుంది. ఉండే వస్తూ ఉంటాయి యాక్చువల్లీ, ఇయర్లీ 2 times వస్తూ ఉంటా మామూలుగా. ఈ టైంలో జస్ట్ వీళ్ళు కాల్ చేశారు, రమ్మండి వచ్చాను. చాలా బట్ ఎంజాయ్ చేసాము అయితే. ఈ అట్మాస్ఫియర్ కానీ ఈ విధానం అంతా, ఈ పీపుల్స్ అయినా చాలా అసలు చాలా బాగుంది. కొన్ని చోట్ల క్యాంప్ ఫైర్లతో పర్యాటకులు సందడి చేస్తున్నారు, మరికొన్ని చోట్ల ఆర్చరీ లాంటి సరదా ఆటలు ఆడుతూ ఎంజాయ్ చేశారు. ఇలాంటి సుందర మనోహరమైన టూరిజం ప్రదేశాలు మన తెలుగు రాష్ట్రాల్లో ఉండడం మన అదృష్టం అంటూ కొందరు తమ ప్రాంత గొప్పతనాన్ని గుర్తు చేసుకుంటున్నారు. సెలవు దొరికితే చాలు, ఇంటిల్లిపాది ఈ ప్రకృతి ఒడిలో సేద తీరేందుకు సిద్ధమవుతున్నారు.